इपड़े चंद्रबाबु नायडू इन्सिडेंट जरिगिंदनि ना मीद राळ्ळेशारु मा कान्वाय मीद अनि आयन रातांతం చేస్తా ఉన్నాడు మరి ఎవరికి పట్టింది రాళ్ళేయడానికి మరి ఏమన్నా మీరు గెలుస్తా అంటే మేము ఓడిపోతామనే భయంతో ఏమన్నా రాళ్ళేసామా అసలు మీకు ఓడిపోతామని మీకే తెలుసు ఇదేదో ఒక నాటకం ఆడేదానికి చంద్రబాబు నాయుడు పూనుకొని ఇదంతా చేస్తా ఉన్నాడు ఒకసారి అంత హడావుడిగా ఆయన నేరుగా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేస్తా ఉన్నాడు मरे मम्मल्ता डौन डौन अ असल मे संबंध मेम अंत दिगजारी चेसेवाళ్ళమా నువ్వు కాకపోతే మీ మామ మీద చెప్పులు కూడా ఏపిచావు అంత నీచమైన సంస్కృతి ఈ చిత్తూరు జిల్లా వాసులకు ముఖ్యంగా తిరుపతిలో ఎవరు కూడా లేదు తిరుపతిలో చాలా ప్రశాంతంగా మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు గాని అంతకు ముందు జరిగిన సర్పంచ్ ఎన్నికలు గాని ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ లేకుండా జరిగాయి మరి నువ్వు వస్తేనే ఇప్పుడు రాళ్ళు వేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నావు అంటే हठात राेसारू दाखी అచ్చెన్నాయుడు చంద్రబాబు నాయుడు वीलू राेसार दाट दीस्ता टोल दीस्ता अभी माटड़तू आय इंदा चूसा ఈటీవీ आय माटड़द अन्नी चानल्स कूड़ बल्कु अंदर वारी संबंधी चानल्स इधी टेलीकास्ट एवड़ो राये एवरको तगल దెబ్బ తగిలిన వాళ్ళు లేదు ఒక మిద్ది మీద నుంచి రాయేస్తే ఆ మిద్ది ఓనర్‌ను విచారిస్తే ఎవరన్నా మిద్ది మీద ఉన్నారా లేదా అని తెలుస్తది వాళ్ళ ఇంటి మీదకి పోవాలంటే వాళ్ళ పర్మిషన్ లేకనే ఇంటి మీదకి ఎవరు పోరు ఇవన్నీ కూడా తెలిసి కూడా ఆయన అంత వయసులో ఇన్ని తప్పుడు అన్ని చేస్తున్నాడు వెంటనే కృష్ణాపురం థానా దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది వెంటనే ఎస్పీ ఆఫీస్‌కు అక్కడ పోయేదానికి ఆ కాన్వాయ్ రెడీగా ఉన్నారు అంతకుముందు 45 నిమిషాలు మాట్లాడితే ఎవరు ఏం చేయలేదు नी स्पीच मुगिंचेटप्पुडु राय वेशारनि चेप्पि ड्रामालाडि इप्पुडु एसपी आफीस पोयि अक्कड धर्ना चेस्तुन्नारु मूडे मुंदे कूडबल्कुन्निट्लु अप्पुडे रेपु गवर्नर गारिनि अपॉइंटमेंट कूडा कोरिनट्लु टीवीलो वस्तुंदी अंटे दीनि अर्थम एंदि अन्नी कूडा मुंदे मीरु अनुकोनि इवन्नी कूडा चेस्ता उन्नारु असलु राळ्ळु वेशारा वेयलेदा वेसिंटे एवरु बाध्यलु अवि पोलीसुले विचारिस्तारु లేదు మీరు డ్రామాలాడంటే మీ మీద కూడా యాక్షన్ తీసుకొని పోలీసులు లేదా ఎవరు పట్టుబడితే వారు ఏ పార్టీకి వారు ఎవరికి సంబంధించిన వారు కూడా తెలుస్తుంది నిజాలు బయట వస్తాయి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు మీద ఎవరు రాలేస్తున్నా కానీ వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ఈ రోజు ఓటమి తెలిసిపోయింది ఓటమి భయపడి పార్టీ నిలబెట్టుకోవాలా అందుచేత ఈ డ్రామాలంతా ఆడడం ఇది సబబుగా లేదు దీని మీద తక్షణమే ఎస్పీ గారు కానీ ఇంకా పై స్థాయి అధికారులు కానీ పోలీస్ అధికారులు విచారించి ఇది నిజానిజాలు నిగ్గుదేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము నాకు తెలిసి ఇదైతే కేవలం చంద్రబాబు ఆడే నాటకంలో ఇది భాగం ఏదైతే కృష్ణాపురం తానా దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్కి పోయేదానికి దగ్గర దారి ఉందో అక్కడ నీ స్పీచ్ అంతా కూడా ముగించిన తర్వాత నువ్వు ఏదైతే మాట్లాడదలుచుకున్నావో అంతా మాట్లాడిన తర్వాత ఈ రాయి వేసినారని చెప్పి నీ తాట తీస్తా ఇది తీస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు అక్కడ ఎవరి కింద అరుస్తున్నాడు సార్ 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 అని ఏ ఉండు అంటాడు అంత తొందర అయితే ఉండు అనేది ఏమో జరిగిపోయింటే ఆ కింద అరిచేవాడిని ఏందైనా చెప్పు అని అడగాలి కదా అది కూడా అడగకుండా ఈ తిట్లంతా తిట్టి ఆ తర్వాత అతని దగ్గర కనుక్కొని రాయి తీసుకొని చూపిస్తా ఉన్నాడు తగిలిండే వాళ్ళని చూపిలేదు లేదా ఎవరికైనా రక్తం వస్తుందా రాదా మిది మీద నుంచి రాయి వేస్తే గతంలో కూడా ఇక్కడ మోహన్ బాబుకు రాయి వేశారు ఒక 84లో అనుకుంటా నాదెల్ల భాస్కర్ వచ్చేప్పుడు ఆయన ఒకే రాతి దెబ్బ కింద పడిపోయాడు మరి అంతగా తగలాల్సింది రాయి దెబ్బ అంటే ఏమి తగలకుండానే రాయి చేతులు పట్టుకొని తాట తీస్తా తోలు తీస్తా అంటే ఇదంతా కూడా ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టల్లా అట్రిబ్యూట్ చేయాలని చెప్పి చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇది సహించరానిది తప్పనిసరిగా పోలీసులు స్పందించి ఇది నాటకము బూటకమైతే అతని మీద చర్యలు తీసుకోండి నిజంగా ఎవరైనా వేసింటే వారి మీద చర్యలు తీసుకోండి వారు మా పార్టీ వారైతే మేమే ముందు వచ్చి వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేస్తాం మాకు ఎవరికి కూడా అంటే అలాంటి ఆలోచన లేదు ఎందుకంటే చచ్చిపోయిన పాపను కట్టుతో కొట్టాల్సిన అవసరం ఉండదు మరి ఆయన ఓడిపోతాడని తెలుసు అంత దిగజారి మాట్లాడుతున్నాడంటే ఆయన వయసుకు తగ్గిందా? ఇన్నేళ్ళు నేను 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నానని ప్రతిరోజు చెప్తాడు. అలాంటి వ్యక్తి ఇలాగా దిగజారి సంస్కారం లేకుండా ఇలాంటి పనులు చేయడం అనేది దానికి మద్దతు ఇచ్చే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఇది ఒక డ్రామా ఆడుతూ ఉన్నారని చెప్పి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతా ఉంది. తప్పకుండా ఎవరైనా మీకు ఆ ఇంటి ఓనర్ ఉంటాడు, రాయి వేసిన ఇంటి ఓనరు, లేదా అక్కడున్న 5-6 ఇంట్లో కూడా మీరు ఎంక్వైరీ చేయండి. వాళ్ళ పర్మిషన్ లేక ఇంటి మీదికి పోయేదానికి ఎట్లా వీలు కాదు కదా. వాళ్ళు ఆ ఇంటి వాళ్ళని విచారిస్తే ఎవరెవరు పోయారో చెప్తారు, ఏ పార్టీకి సంబంధించిన వారో చెప్తారు. అవన్నీ లేకుండా ఆడెవడో రాయేసినాడు అని నేను చెప్తాడు, ఆడ రాయలేదు, ఎవరికి తగలలేదు, ఎవరికి ఏ దెబ్బలు లేదు, నేరుగా వెళ్ళిపోయి ఎస్పీ ఆఫీస్ ముందు బయట వేస్తాడు. ఇది నీకేమైనా అడిషనల్ ఫోర్స్ కావాలంటే ఎస్పీని అడిగి ఉండొచ్చు, లేదా అడిషనల్ ఫోర్స్ కాకుండా ఇది ఒక నాటకంగా రాజకీయంగా నేను సింపతి సంపాదించాలా అని ఆలోచన చేస్తా ఉంటే ఆలోచన ప్రకారం నువ్వు నటించావు. ఇవన్నీ కూడా నాటకాలు అన్నీ కూడా కట్టిపెట్టి ఏదైనా నువ్వు ప్రజల దగ్గరకు పో, ప్రజలు నీకు మద్దతు ఇచ్చే పని అయితే తప్పనిసరిగా మద్దతు ఇవ్వని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి చేసిన సేవలకు మద్దతు ఇచ్చే పని అయితే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. అంతేగాని దిగజారి ఎవరి మీదో నిందలు వేయడము, ఎవరి మీదో అట్రిబ్యూట్ చేయడము, ఏదో ఒక పార్టీకి చెప్పడం, ముఖ్యమంత్రి గారిని ఇమీడియట్గా మాట్లాడడం, ఇవంతా కూడా చాలా దిగజారి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతా ఉన్నాను. ఎయిర్పోర్ట్లో కూడా ధర్నా అంటే వైజాగ్లో మా నాయకుడిని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే కూడా రన్వే మీదే కూర్చోబెట్టారు. ఈయన రన్వే మీద కూర్చోబెట్టింటే 1/2 గంటలో లేచి పరిగెత్తా వెళ్ళిపోయింటాడు తట్టుకోలేక ఎండకు. మేమే మర్యాదగా లోపల లాంజీలోకి తీసుకుపోయి కూర్చోబెట్టండి, ఆయనకు కాఫీ కావాలా టీ కావాలా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ విధంగా పోలీసులంతా కూడా చాలా గౌరవంగా చూసుకున్నారు. మరి ఈరోజు ఆ విధంగా వ్యవహారం చేయడం లేదు చంద్రబాబు నాయుడు. ఇది కేవలం నాటకం. ఆయన వచ్చిన తర్వాత పూర్తిగా ఆయన ఏదే మాట్లాడాలో తెలుసుకున్నాడో అంతా కూడా మాట్లాడాడు. అంతా అయిపోయిన తర్వాత రాయి వేశారని చెప్పి ఎవరు అరవడము, అది విజువల్ నా ఫోన్ చూపిస్తాను, ఆయన చెప్పడం వెనకాల నుంచి వేస్తారని పిల్లలు అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇత బండిలో ఉండే అతను మాత్రం ముందు నుంచి వచ్చిందని చూపిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, కింద వచ్చేవాడిని పట్టించుకోలేదు, ఆగబోయా అని మళ్ళీ తిడతా ఉన్నాడు. తర్వాత ఏమడుగుతావు, వాడికే తగిలిండొచ్చు కదా వచ్చేవాడికి. ఇదంతా పెద్ద నాటకాలు ఆడే దాంట్లో ఆయన సిద్ధహస్తుడు. ఇది వాడు అర్జెంటుగా సార్ సార్ అంటే అది వినకుండా తోలు తీస్తాం తాట తీస్తాం వాడు మమ్మల్ని అంతా తిట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి మీద నినాదాలు చెప్పిన తర్వాత వాడు రాయి ఇచ్చినట్లు ఈయన రాయి చూపించినట్లు అంతా ఇది కేవలం నాటకం. ఇది పోలీసులు సరిగా స్పందిస్తే తప్పనిసరిగా ఏదో దోషి అని తేలుతారు. ఆయనే నినాదాలు రౌడీ రాజ్యం. ఎవరున్నారు రౌడీలు, ఎక్కడున్నారు రౌడీలు? ఈయన మీద రౌడీలు పంపాల్సిన అవసరం కూడా మాకేం లేదు. ఈయన సంస్కారం లేని వ్యక్తి. ఆ గతంలో అమిత్ షా వస్తే అమిత్ షా మీద కూడా రాళ్ళు లేపించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో. ఆ విధంగా మేము ఎప్పుడూ ఎక్కడ చేయలేదు. కదిర్లో కూడా వేయించారు మట్టిపిల్లలు జగన్ గారి మీద. ఆ రోజు కూడా మీ తెలుగుదేశం వారే జగన్ గారి మీద వేయించారు. తప్పనిసరిగా దీని మీద మేమెందుకు చేస్తాం, మేమే మాకేం అవసరం, మేము చర్యలు తీసుకోమని పోలీసులకు చెప్తా ఉన్నాం. తప్పకుండా దీని మీద నిగ్గు తేలుస్తాం, నిజాలు తేలాలి కదా. నాకు అర్థం కాదు. పారామిలిటరీ కాబట్టి మిలిటరీనే తెచ్చుకోమని చెప్పి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.